జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో భాగస్వామి కాదు. నంబర్ 1 భారతీయ జనతా పార్టీ సింగిల్ గానే అక్కడ ప్రభుత్వం నడుపుతుంది. అవునా? అది ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ భాగస్వామి కానప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టు కాదనేది నా అభిప్రాయం. నా తప్పు అయితే సరిచేసి సర్దుకుంటా. ఆయన ప్రభుత్వంలో భాగస్వామి కాదుగా, భాగస్వామి ఈ ఎంపీలు ఏమైనా ఉన్నారా? ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ జనసేన కలిపి నడపటల్లా, వాళ్ళు సింగిల్ గా నడుపుకుంటున్నారు. పార్టీని మాత్రం కలిపి నడుపుతున్నారు ఆంధ్ర రాష్ట్రం. అదైనా క్లారిటీ వచ్చిందా లేకపోతే నాకు నాకు చెప్తావు చెప్పుకోనాయి. కుట్రలేముంది ఓడించడానికి ప్రయత్నాలు చేస్తారు. కుట్రలేమంటే దీనిలో కుట్రలేమంటాయి సహజంగా అంటే కుట్రలంటే నేను చాలా సందర్భాలు చెప్పా. కొత్త కొత్త వ్యక్తుల్ని నా మీదకు పోటీకి తీసుకొస్తున్నారు, వస్తాదుల్ని తీసుకొస్తున్నారు. ఇంతకు ముందు కుస్తీ పోటీలోను ఎన్నికల పోటీలోను బాగా గెలిచినటువంటి వస్తాదుల్ని తీసుకొచ్చి సత్యనబలిలో పెట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు. చేసుకొనియండి, నాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. వాళ్ళ రాజకీయం వాళ్ళ పార్టీ చేసుకోమని నాకేం అభ్యంతరం లేదని కూడా చెప్పాను కదా. కాకపోతే ఈ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ మారిన వస్తాదులు తీసుకొచ్చి నన్ను పెడుతున్నారు. ఆయన ఏమో వస్తాదేమన్నా అంటే అసలు నీకు టిక్కెట్ తెచ్చుకో, దమ్ముంటే నా మీద పోటీ చేయమంటున్నాడు. నేను టిక్కెట్ తెచ్చుకుంటానో లేదో మీ అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. నేనేమి కాళ్ళు పట్టుకుని టికెట్ తెచ్చుకోను, పార్టీలు మారి టికెట్ తెచ్చుకోను, మోసం చేసి టికెట్ తెచ్చుకోను. విశ్వాసంగా ఉండి టికెట్ తెచ్చుకునేటటువంటి వ్యక్తిని నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు నేను సత్యనపల్లిలోనే టికెట్ తెచ్చుకొని పోటీ చేస్తాను అని చెప్పాను. ఇది నా ఆన్సర్ ఆ వస్తాదికి. ఇంకొని అడుగుతావా? అక్కడ వస్తాదులు ఎక్కువైపోయారు. లోకల్ వస్తాదు బయట వస్తాదు అని ఇద్దరున్నారు. లోకల్ వస్తాదులు బయట వస్తాదులు కుస్తీ పడుతున్నారని అంటున్నారు. వాళ్ళు కుస్తీలు పడతారో స్టంటులు చేస్తారో వాళ్ళ ఇష్టం, మనకేం అభ్యంతరం లేదు. మాకు ఈజీ అయిద్దో కష్టమైద్దో నా ప్రజలు ఉన్నారు, భగవంతుడు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎంతమంది వస్తాదులు వచ్చినా నా ప్రజలు నన్ను గెలిపిస్తారని నమ్ముతున్నాను.